జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించే కార్యకర్తలను గుర్తించేందుకు పీఠాపురం జన సైనికులు స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం నందు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శేషకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఎటువంటి లాభం ఆశించకుండా కేవలం ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా పాటుపడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమేనని, పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి జన సైనికులకు క్రియాశీలక కార్యకర్తగా గుర్తించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే జనసేన కమిటీలు వేస్తున్నట్లుగా ఆమె తెలిపారు. జన సైనికులు అందరూ ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేసి జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు కోలా ప్రసాద్, గొల్లప్రోలు ఎంపీటీసీ అభ్యర్థి నానిబాబు, మొయ్యల్ల నాగబాబు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. దాని సిస్టమ్ను పంపిస్తారు. ఆ సిస్టమ్ను మనం ఫాలో అవుతూ ముందుగానే, అంటే ఒక మెట్టు ముందుగా మనం రెడీగా ఉందామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా మనకి ఊరికి ఒకడు సరైన మంచి ఆ ఊరు నడిపించే వాడు కావాలి. ఆ విధంగా అందరూ మాత్రం లోకల్ నాయకులు, మండల్ ప్రెసిడెంట్ అని అన్ని వస్తాయి. ఇప్పుడు గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ జయంతి రోజున శాంతియుతంగా కార్యక్రమంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక అవగాహన సదస్సు అని చెప్పేసి మేమందరూ ఇక్కడ గ్రంథాలయంలో పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జన సైనికులు, నాయకులు అందరూ కూడా హాజరయ్యి వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుని పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతం ఎలా చేయాలి అని చెప్పి కంప్లీట్గా ఆయన దృష్టి అంతా పార్టీని ఒక క్రమశిక్షణ పద్ధతిలో నడిపించాలని ఆయన సందేశాలు మాకు అందిస్తూ ఉన్నారు. అలాగే పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి మీ అందరూ కూడా కృషి చేస్తూ మీ అందరితో కూడా కలిసి వారి సలహాలు సూచనలు తీసుకుని ముందు ముందు ఇక్కడ ఏ అవినీతి జరిగినా, ఏ విధమైన అక్రమాలు కానీ అన్యాయాలు కానీ జరిగినా జనసేన పార్టీ ఊరుకోదు, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ముందుకు వెళ్ళడానికి మేము అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాము. ఖచ్చితమైన ముందు ముందు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పిఠాపురం నియోజకవర్గాన్ని లో ఉన్న సమస్యలపైన ఇప్పుడు రైతులకి మంచి జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా, పార్టీలో ఉన్న జన సైనికులకి ఏ విధమైన ఇబ్బందులు కలిగినా కూడా మేము అందరికీ తోడుంటామని చెప్పి వారికి ఒక వారికి ఓ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమం, ఈ మీటింగ్ పెట్టుకుంటాం.